ప్రభుత్వాలు తక్కువ చేసి ఎక్కువ చెప్పుకుంటాయి. మనం మాత్రం ఎంతో చేస్తున్నాం, కనీసం కూడా చెప్పుకోలేకపోతున్నాం. దీని నుంచి బయటపడాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ నిమ్స్లో దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపారు. ఇక్కడ అమలవుతున్న సంస్కరణల గురించి ఆయన సోదాహరణంగా చెప్పారు. అలాంటప్పుడు మనం ఎందుకు వెనకబడుతున్నామని ఆయన ప్రశ్నించారు. మన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఇలా చేయండి అంటూ హరీష్ రావుకు కొన్ని హింట్స్ ఇచ్చారు. మీకోసం మేమున్నామని డాక్టర్ని పెట్టి పోస్టులు రావాలి. ఈ పిహెచ్సి మీది మీకోసమే ప్రచారం జరగాలి. బాగా పిఆర్ పెంచి వైద్య శాఖ ప్రజల కోసం ఏమేమి పనులు చేస్తుంది అనేది ప్రజలకు బాగా వెళ్ళడలా తెలిసేటట్టుగా ఉండాలి. ఎఫర్ట్ చేస్తే ఫలితం చేస్తే రిజల్ట్ ఉంటుంది. మునుపు గర్భవతులైన స్త్రీలు ప్రసవం వచ్చిందంటే సచ్చినట్టు వాళ్ళ పేదవాళ్ళైనా సరే ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది. ఈరోజు కేసీఆర్ కిట్ అని ఒక చిన్న ఇన్పుట్ ద్వారా వాళ్ళకు 10,000-12,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగిపోయినాయి. గతంలో 30% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంటే ఈరోజు 70% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతూ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలకు ముప్పు తప్పుతూ ఉంది, ఆరోగ్యాలు బాగుంటూ ఉన్నాయి. అనవసరమైనటువంటి అబార్షన్లు కానీ దుర్మార్గపూరితమైన చర్యలు కానీ జరగడం లేదు.